హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు బొట్టు చేతులు కావాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదండి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మీకు చాలా ఈజీగా మార్కింగ్ అయితే చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి టిప్స్ అయితే కావాలనుకుంటున్నారో నేను ప్రతిదీ కూడా మీకు ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తాను. ఇప్పుడు మీరు బార్డర్ వేసుకొని యాడ్ చేసుకోవాలన్నా లేదా నార్మల్గా వేసుకోవాలన్నా, అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది టూ హ్యాండ్స్ కోసం. మీరు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో క్లాత్ని ఇదిగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి టూ హ్యాండ్స్కి కూడా. అలాగే మీరు ఎంత పొడవు తీసుకోవాలి ఏంటనేది మీరు చూసుకోండి. పొడవును బట్టి వేసుకోవచ్చు. ఇదిగా మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలనేది మీరు చూసుకోండి. నేను ఇప్పుడైతే నార్మల్గా అయితే మార్కింగ్ చేసి చూపిస్తాను మీకోసం. ఇప్పుడు నేను ఒక నార్మల్గా ఒక 7 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తాను. మీకు పేపర్ పైన చూపిస్తాను, నార్మల్గా క్లాత్ పైన కూడా చూపిస్తాను. మనం చాలా ఉంది. ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అయితే చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు పొడవను బట్టి ముందు క్లాత్ తీసుకోండి. మీరు బార్డర్ యాడ్ చేసుకోవాలనుకున్నట్టయితే బార్డర్ పొడవు తగ్గించుకొని మెయిన్ క్లాత్లో కట్ చేసుకోండి. ఇప్పుడు నేను నార్మల్గా అయితే కట్ చేశాను. ఇప్పుడు పేపర్ పై చూపిస్తాను మీకు. ఇప్పుడు పేపర్ పైన మనకి డబుల్ ఫోల్డ్ చేశాను. టూ వన్ హ్యాండే కట్ చేసుకుంటే సరిపోతుంది పేపర్ కాబట్టి. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డ్ చేసుకొని మీరు పొడవు ఎంత కావాలనేది మీరు చూసుకోండి. పొడవను బట్టి మీ మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా నేను 5 ఇంచెస్లో మార్కింగ్ చేస్తున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి మీకు ఒక 4.5 ఇంచ్ అయితే 4.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. లేదా 6 ఇంచెస్ అయితే 6 ఇంచెస్ తీసుకోండి లూజ్ అనేది. అలాగే ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచెస్ నార్మల్గానే తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్ స్ట్రైట్ తీసుకోండి, ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా డ్రా చేసుకొని ఒక 2.5 ఇంచ్కి ఒక డ్రా చేసుకోండి. మీరు చంక పొడవును బట్టి మీరు చూసుకోండి, హైట్ని బట్టి మీ హ్యాండ్ని బట్టి మెజర్మెంట్ నార్మల్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి లూజ్ వచ్చి మీకు ఎంత లూజ్ కావాలో చూసుకోండి. నేనైతే ఒక 6 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు మార్కింగ్స్ని క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి ఇదిగా టచ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ దగ్గర కట్ చేసేస్తున్నాను. సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్. ఇప్పుడు మీరు ప్రింట్స్ ఎలా పెట్టుకోవాలనేది చూసుకొని మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా పెట్టుకోవాలనేది. అలాగే ఇప్పుడు లోత్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కాకుండా స్ట్రైట్ దగ్గర నుంచి మిడిల్కి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. స్టిచింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. అలాగే పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోండి. మీ ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ప్రింట్స్ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. నేను ఒకసారి హ్యాండ్ అనేది స్టిచ్ చేసి చూపించాను మీకు. మీరు అడిగారు కాబట్టి నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగా స్ట్రైట్గా ప్రింట్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు లైన్గా ప్రింట్స్ పెట్టేసుకోండి. ముందు మీరు నేను మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇదిగా ప్రింట్స్ అయితే దగ్గర దగ్గరగా పెట్టేసుకోవాలి. మీరు ప్రింట్స్ పెట్టుకొని ఈ పైనుంచి ఒక లైన్తో స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పేపర్ పెట్టుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఈజీగా అయిపోతుంది. మీకు కావాల్సిన షేప్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కింద బార్డర్ వేసుకోవచ్చు లేదా నార్మల్గా వేసుకోవచ్చు. ఈ విధంగా టైలింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా మీకు టిప్స్ అయితే చూపించాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా నాకైతే కామెంట్లో
ఫీడ్బ్యాక్ లెక్క చేయండి కింద కామెంట్ బాక్స్లో. ఎందుకంటే మనం వీడియో చూసి ఇంకా చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ని. ఎందుకంటే సమ్మర్లో మనం ఇంట్లో ఉంటూనే ఈజీగా మనం బయటకు వెళ్ళకుండా మనీ వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే మనం ట్రైలింగ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. నేను ఆ ఉద్దేశంతోనే మీకు ఉపయోగపడుతుందని వీడియోస్ ప్రతిదీ కూడా మీకు అడిగి చూపిస్తున్నాను. వీడియోస్ అనేది తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చుట్టూరు కూడా ఇది రాంగ్ సైడ్ పేపర్ పెట్టుకొని మీరు చుట్టూరు కూడా స్టిచ్ చేసుకొని పేపర్ తీసేసుకోవచ్చు. మీకు ఈజీగా బుట్ట చేతులు అనేవి ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు బోట యాడ్ చేసుకోవాలనుకుంటే కింద బోట యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.